हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 वीवो आईपीएल 2021 क्वालिफायर टू मैच डेली कैपिटल्स वर्सेस कोलकाता नाइट राइडर्स। ई मैच 30th अक्टोबर बुधवार रोज सायंत्रम 7:30 की शारजालो जरगनुंदी। ई मैच प्रीव्यू प्रिडिक्शंस टीम्स फाइनल वन गुरिंचि इप्पुडु डिस्कस चेद्दाम। ई सीजन लो डेली कैपिटल्स वर्सेस कोलकाता नाइट राइडर्स रेंडु मैचलु जरिगिनायि। दांट्लो चिरो मैच गेलिचारु। फस्ट हाफ लो जरिगिन मैच लो इंडिया लो जरिगिन दांट्लो ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే యూఏకి వచ్చిన తర్వాత జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచారు. ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ని 126 పరుగులకే కట్టడి చేసి చేసింగ్ చేసి గెలిచారు. కోల్కతా నైట్ రైడర్స్ యూఏకి వచ్చిన తర్వాత టోటల్ డిఫరెంట్ టీమ్గా కనిపిస్తుంది. వాళ్ళు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచారు. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయారు. ఎందుకంటే ఆపోజిషన్ టీంని లీడ్ చేస్తుంది ఎంఎస్ ధోని. చేజింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలో సిఎస్కేకి బాగా తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ మ్యాచ్లు చేజింగ్ చేసే గెలిచింది. ఇక రిషబ్ పంత్కి ఇది ఇలాంటి ప్రెజర్ మ్యాచ్లు ఆడడం కెప్టెన్గా మొదటిసారి. సో అతని అనుభవాలు ఏమి కనిపించింది? మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్ ముఖం చాలా చిన్నగా మారిపోయింది. చూడడానికి చాలా బాధేసింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది గెలుపోటములను చూసిన తర్వాతనే వస్తుంది. అండ్ బీసీసీఐ రిషబ్ పంత్ని రోహిత్ శర్మ తర్వాత ఇండియన్ టీంకి క్యాప్టెన్గా ప్రొజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివి చాలా మ్యాచ్లు అనుభవం ఉంటే కానీ కాబోయే క్యాప్టెన్కి ఇండియాకి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. దాంట్లో ఈసారి ఓపెనర్స్ ఇద్దరిలో ఒకరు ఫెయిల్ అయ్యారు, ఒకరు సక్సెస్ అయ్యారు. శిఖర్ ధవన్ కేవలం 7 పరుగులకే అవుట్ అయితే పృథ్వీ షా మాత్రం ఇన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. అతని టైమింగ్ గ్యాప్స్లో షాట్లు చూస్తూ ఉంటే బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీగా అనిపించింది. పోయిన సీజన్లో పృథ్వీ షాకి ఈ సీజన్లో పృథ్వీ షాకి ఏంటి ఇంత తేడా అనిపించింది? పోయిన సీజన్లో ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోయిన పృథ్వీ షా ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు తప్పితే మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. కానీ మరి పృథ్వీ షా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఇండియన్ T20 ఫైనల్ టీంలో చోటు దక్కలేదు. కానీ ఒక రకంగా ఇలాంటి ప్లేయర్ని మిస్ అవ్వడం ఇండియాకి కూడా లోటే అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసే తీసుకుంటారు, కన్సిస్టెన్సీ చూసే ఇండియన్ టీం తీసుకుంటారు. ఇక పృథ్వీ షా బ్యాటింగ్ని ఒకసారి చూస్తే కనుక 60 రన్లు చేశాడు కేవలం 34 బంతుల్లో. దాంట్లో 7 ఫోర్లు 3 సిక్స్లు, విధ్వంసకర బ్యాటింగ్ అని చెప్పొచ్చు. కానీ దాని తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత వచ్చిన అక్షర్ పటేల్లు తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడంతో, తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రిషబ్ పంత్ కెప్టెన్గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. హెట్మేయర్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. రిషబ్ పంత్ వచ్చేసి 51 రన్లు చేశాడు 35 బంతుల్లో. హెట్మేయర్ వచ్చేసి 37 పరుగులు చేశాడు 24 బంతుల్లో. దాంతో 172 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్లో ఫస్ట్ ఓవర్లోనే డీసీ బౌలర్ ఆండ్రిస్ నోర్జే బౌల్డ్ చేసి ఫ్యాబ్ డూప్లెసిస్ని అవుట్ చేశాడు. మరి రైనా స్థానంలో ఉతప్పను మరోసారి నమ్మకంతో దింపాడు ధోని. ఈసారి ధోని నమ్మకాన్ని ఉతప్ప వమ్ము చేయలేదు. చూడ చక్కని షాట్స్ ఆడాడు. మరోసారి పాత ఉతప్పని గుర్తు చేశాడు. పర్ఫెక్ట్ టైమింగ్ షాట్స్తో 44 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు ఉతప్ప. రాబిన్ ఉతప్ప రుతురాజ్ గైక్వాడ్ కలిసి 110 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు చెన్నై సూపర్ కింగ్స్కి. ఇక ఉతప్పను 13వ ఓవర్లో టామ్ కరణ్ అవుట్ చేశాడు. ఉతప్ప అవుట్ అవ్వగానే దాని తర్వాత ఉతప్ప స్థానంలో శార్దుల్ ఠాగూర్కి ప్రమోషన్ ఇచ్చి పంపించాడు ధోని. కానీ శార్దుల్ ఠాగూర్ ఒకే బంతి ఆడి అవుట్ అయ్యాడు. దాని తర్వాత వచ్చిన రాయుడు కూడా పెద్ద పరుగులేం చేయలేదు. దాంతో మంచిగా సాగుతుందనుకున్న సిఎస్కే బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ కూడా 50 బంతుల్లో 70 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడి అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా మ్యాచ్ మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు టర్న్ అయినట్టు కనిపించింది. రవీంద్ర జడేజా రావాల్సిన బ్యాటింగ్ ప్లేస్లో తనని తానే ప్రమోట్ చేసుకొని ఎంఎస్డి ముందుగా బ్యాటింగ్కి వచ్చేసి 6 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో 18 పరుగులు చేసేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని ఖాయం చేశాడు. మరోసారి ధోని తనకంటే ఫినిషర్ ఎవరు కాదు, ఫినిషింగ్ అంటే తానే అన్నట్టు చూశాడు. అండ్ చాలా రోజుల తర్వాత ధోని బ్యాటింగ్ నుంచి ఇలాంటి షాట్స్ చూడడంతో ప్రేక్షకులకి కన్విన్స్ చేసినట్టు అయిపోయింది. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ నుంచి ధోని తప్పుకుంటున్నాడు కాబట్టి ఇక మిగిలిన 2 మ్యాచ్లే అని తనను తానే ప్రమోట్ చేసుకున్నట్టున్నాడు. మొత్తానికి ధోని నుంచి ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చూడక చాలా రోజులైంది. సో ధోని ప్రేక్షకులను అలరించాడు అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే పెద్ద ఏం చెప్పుకోదక్క, లోట్ అనేది ఏం లేదు. కాకపోతే క్యాప్టెన్గా రిషబ్ పంత్ కొంచెం తడబడ్డాడు అని చెప్పొచ్చు. ఏ టైంకి ఏ బౌలర్ని వాడాలి, అండ్ లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో టామ్ కరన్కి ఇవ్వడం ఎంతవరకు సమంజసం, ఇలాంటివి కొన్ని డౌట్లు అయితే లేచాయి. కానీ కామన్, ఇది జరుగుతూ ఉంటుంది. ప్రెషర్ మ్యాచ్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి క్యాప్టెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. అంతకుమించి ఢిల్లీ క్యాపిటల్స్లో మ్యాచ్ అయితే టైట్ అయింది, లాస్ట్ వరకు వచ్చింది. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి సైడ్ ఉన్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 కనుక చూస్తే, ఓపెనర్స్ పృథ్వీ షా, శిఖర్ ధవన్, ఫస్ట్ డౌన్లో శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత హెట్ మయర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, కసిగో రబడా, అవేష్ ఖాన్, అండ్రిజ్ నోర్జే. టామ్ కరన్ మరి ఉంటాడా ఈ మ్యాచ్లో, లేకుంటే మళ్ళీ లలిత్ యాదవ్ని తీసుకొస్తారా, ఇదొక చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో. అంతకుమించి ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక కేకేఆర్ మరోవైపు తమ విజయాల యాత్రను కొనసాగిస్తుందని చెప్పొచ్చు. యూఏఈకి వచ్చిన తర్వాత ఆడిన 8 మ్యాచ్ల్లో 6 గెలిచింది కోల్కతా నైట్ రైడర్స్. అందులో చివరిది ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించింది కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ షార్జా పిచ్చు చేసింగ్ చేసే వాళ్ళు గెలుస్తారని ఇప్పటివరకు ఉన్న స్టాట్స్ చెప్తూ ఉంటే, దానికి ఎగెనిస్ట్గా తామే బ్యాటింగ్ దిగారు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, విరాట్ కోహ్లీ ఫాస్ట్గా బ్యాటింగ్ చేసేసి పెద్ద టోటల్ ఇచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ పిచ్ స్లో అవుతుంది కాబట్టి గెలుద్దామని చూశారు. కానీ విరాట్ కోహ్లీ అనుకున్నది, ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఇద్దరు ఇన్నింగ్స్ వరకే కనిపించింది. దాని తర్వాత మొత్తం ఫెయిల్ అయ్యారు. అండ్ దీనికి మెయిన్ రీజన్ కేకేఆర్ బౌలర్లు అని చెప్పొచ్చు. కేకేఆర్ బౌలర్లు సునీల్ నారాయణ 4, లోకీ ఫర్గూజన్ 2 తీసి, అండ్ షకీబుల్ హసన్ కూడా 4 కేవలం 24 ఇచ్చి పొదుపైన బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ కేవలం 138 పరుగులే మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ తప్పితే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. కేఎస్ భరత్, మ్యాక్స్వెల్, ఏబిడి టోటల్గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే కాకుండా లోవర్ ఆర్డర్లో కూడా ఎవరు పరుగులు చేయలేదు. దాంతో 138 ముగిసింది వాళ్ళ ఇన్నింగ్స్. 139 పరుగుల చేజింగ్కి దిగిన కోల్కతా నైట్ రైడర్స్కి వాళ్ళ ఓపెనర్స్ శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చారని చెప్పొచ్చు. శుభ్మన్ గిల్ కేవలం 18 బంతుల్లో 29 పరుగులు చేస్తే, వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 26 పరుగులు చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఆర్సీబీ బౌలర్లు హర్షల్ పటేల్ 2, యుజ్వేంద్ర చహల్ 1 తీయడంతో మ్యాచ్ చివరిలో టైట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ కష్టాల్లో ఉన్న సిచ్యువేషన్లో బ్యాటింగ్కి వచ్చిన సునీల్ నారాయణ్ బ్యాట్తో కూడా విజృంభించడంతో కోల్కతా నైట్ రైడర్స్ చేజింగ్ కాస్త సులువైంది. డ్యాన్ క్రిస్టియన్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 3 బాదాడు సునీల్ నారాయణ్. ఇక చివరిలో మిగిలిన పరుగుల్ని దినేష్ కార్తిక్ ఒక 10, ఇయాన్ మోర్గాన్ అండ్ షకీబుల్ హసన్ వీళ్ళందరూ కలిసి 19.4 139 రన్స్ చేసి ఆర్సీబీకి ఓటమిని పాలు చేశారు. ఆర్సీబీపై కేకేఆర్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన సునీల్ నారాయణ్ 4 తీయడంతో పాటు బ్యాటింగ్లో కూడా 150+ స్ట్రైక్ రేట్తో 20+ రన్లు చేసి కేకేఆర్ విజయంలో కీలక భూమిక పోషించాడని చెప్పొచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక, శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సునీల్ నారాయణ్, దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, షకీబుల్ హసన్, శివం మావి, లోకీ ఫర్గూజన్, వరుణ్ చక్రవర్తి, వీళ్ళ టీంలో ఎలాంటి మార్పు లేదు, సేమ్ టీంతో దిగుతున్నారు. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ కూడా షార్జాలోనే జరుగుతుంది. షార్జా పిచ్ చూసాము, బ్యాటింగ్కి చాలా కష్టంగా ఉంది. సో బ్యాటింగ్ జరిగే కొద్దీ, ముందుకెళ్లే కొద్దీ పిచ్ స్లో అయిపోతుంది. చేజింగ్ చేసిన వాళ్ళే గెలిచారు, మళ్ళీ మరోసారి ప్రూవ్ అయింది అది. మరి టాస్ గెలిచిన టీం ఏదైనా సరే చేజింగ్కి వెళ్తుంది. ఇక్కడ మరి ప్రిడిక్షన్కి వస్తే, ఇదే పిచ్పై కేకేఆర్ ఆర్సీబీని ఓడించింది ఎలిమినేటర్ మ్యాచ్లో. సో పిచ్ కండిషన్స్ వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు కన్సిక్యూటివ్ మళ్ళీ అంటే నెక్స్ట్ మ్యాచ్ అక్కడ కూడా ఉండడం కేకేఆర్ కలిసి వస్తుంది. అండ్ విన్నింగ్ ప్రిడిక్షన్లో నేనైతే కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఇస్తున్నాను. రీజన్ ఏంటంటే, కేకేఆర్ టీంలో ఎక్స్పీరియన్స్ ఉంది కొంత.
ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసరికి టోటల్గా యూత్ ఉన్నారు. క్యాప్టెన్ రిషబ్ పంత్ దగ్గర నుంచి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా యూత్. ప్రెషర్ సిచ్యువేషన్లో మ్యాచ్ హ్యాండిల్ చేసే తీరులో కొంచెం వాళ్ళకు తడబాటు ఉందని చెప్పొచ్చు. సో నేను కేకేఆర్కు 51 ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి 49% విన్నింగ్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను. మ్యాచ్ అయితే డెఫినెట్గా టఫ్ అవుతుంది, ఎందుకంటే గెలిచిన టీం ఫైనల్కి వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ను వదులుకోరు, ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి. సో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం కూడా ముంబై ఇండియన్స్తో ఆడినప్పుడు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయి మళ్ళీ క్వాలిఫైయర్ 2లో గెలిచి మళ్ళీ ఫైనల్కి వెళ్ళింది. సో మరి ఇప్పుడు అదే పునరావృతం చేస్తుందా, లేకపోతే వాళ్ళు ఇప్పటికీ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్తో క్వాలిఫైయర్ 1లో ఓడిపోయారు. సో ఎన్కెన్క 2 మ్యాచ్లు ఓడిపోయారు. మరి అలా మోరల్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా, దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కేకేఆర్తోని. సో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్లో తలపడతారు. ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్స్ టీమ్స్ ఫైనల్ 11 వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.